లక్ష్మణ్, బిట్కూర్ లక్ష్మణ్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం పార్ట్ టైం జాబ్. సొంతం మాదే. అంటే ఇంతకుముందు వ్యవసాయం లేకుండే, వాటర్ లేక అప్పుడు బండి తీసుకున్నా. ఇప్పుడు వ్యవసాయం వాటర్ వచ్చింది కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయం చేసుకుంటూ బండి నడుపుతున్నాడు. ప్రభుత్వం బాగుంది సార్. ఈ ఐదు ఇది వచ్చిన పర్సన్ అయినా మాకు అంతకుముందు వ్యవసాయం వాటర్ లేకుండే, ఈ వచ్చిన పర్సన్ మాకు వాటర్ పుష్కలం వాటర్ అయింది. ఈ బండి నడుపుకోని కూడా నాకు వ్యవసాయం చేసుకుని టైం సరిపోతుంది. కానీ అప్పటి సంది ఉన్న బండి నడుపుకోవాలని అడుగుతున్నా. మీకు రైతులకి వ్యవసాయ రంగానికి ఏమేమి చేసింది ప్రభుత్వం? మాకు వాటర్ ఫుల్, ఇప్పుడు రైతు బీమా, రైతు బంధు, వ్యవసాయానికి ఖర్చులకు ఖచ్చితంగా వ్యవసాయం నాటేసిన టైంకి ఖచ్చితంగా రైతు బంధు పడి మాకు ఖర్చులకే సరిపోతున్నాడు. ఇచ్చిన డబ్బులు వేసే ఎరువులకు, ట్రాక్టర్కు, నా కలుపుకులకు సరిపోతుంది. కరెంట్ ఎట్లా ఉంటుంది? కరెంట్ ఫుల్ అన్న, 24 అవర్స్ కరెంట్. ఇంతకుముందు ఒక గంట, 2 గంటలు ఉండేది. మోటారు తక్కువ పోసేది వాటరు, ఆ కరెంట్కి ఒక్క మడి కూడా వరకపోయేది. ఈ 24 అవర్స్ కరెంట్ మళ్ళీ పుష్కలం వాటర్ ఉన్న ఉన్న మాకు ఎంత పొలం ఉందో అంత పొలం నాటేసినాం మేమైతే. ఉన్న కాడికి అంతే ఇష్టం. వాటర్ పుష్కలమైంది, కరెంట్ పుష్కలం. ఏం చదువుకున్నావు బ్రదర్? నేను 10th చదువుకున్నాను. 10th చదువుకున్నా. ఏ ఇయర్? 56. 56 అంటే ఓకే. ఇప్పుడు ఎంత ఉంటుంది మీకు వయసు? 33. 33. మీలాంటి ఒక యువత వ్యవసాయం చేస్తున్నారు అంటే ఎందుకు చదువుకోలేకపోయారు మీరు అప్పట్లో? అప్పట్లో చదువుకోవాలంటే ఆర్థిక సోమ్యత. ఆర్థిక సోమ్యత. ఇప్పుడు ఆర్థిక సోమ్యత వల్ల చదువుకోలేదు. 7 రోజులు మరి విద్యా విషయంలో ప్రభుత్వం ఇలాంటి ఈ ముందు అడుగులు ఉంది కానీ అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు మేము చదువుకోనికే పరిస్థితి లేక మేము చదువుకోలేక ఏదో పని చేసాం. మా నాన్న వాళ్ళు పని చేయించారు. మరి ఇప్పుడు మా నా ఏజ్ వాళ్ళు 20 ఇప్పుడు 10th అయిపోయినా కానీ చదువు పని చేసిన. ఇప్పుడు 10th గారు డిగ్రీ చదివిపోయినా కూడా సోమ్యత ఉంది ఈ ప్రభుత్వంలో. చదివిస్తారు ముందుకు. గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్లో అయినా కానీ దేని విషయంలో అయినా చదువుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఇంకా బాగుంది ఈ ప్రభుత్వం. చదువుకోనికైనా బాగుంది, వైద్య రంగం అయినా ఏ విధంగా ఈ ప్రభుత్వం బాగుంది. బాగుందండి. ఓకే, మరి ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన అంటే ప్రతిపక్షాల గురించి రైతులకు అనేక రకాలకు ఇస్తారు, రైతు బంధు అనవసరం అది అని చెప్పి వ్యవసాయం గురించి తెలియనోడికి ఏం చెప్తామన్నా? వ్యవసాయం రైతు గురించి తెలియనోడికి రైతు గురించి మాట్లాడానికి అవకాశం ఎందుకు ఉంటుందన్నా? ఎన్ని రోజులు ప్రభుత్వం అన్ని చేసింది, రైతు గురించి ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు చేసేటోని పట్టించుకుంటారు అంటే ఎందుకు? ఈ ప్రభుత్వాన్ని తక్కువ చేసి ఈ ప్రభుత్వం ఉంది అని వాళ్ళని పక్క పెడదాం అనుకుంటారు. ఈ ప్రభుత్వం వచ్చినాకనే కానీ రైతులైనా ప్రతి ఒక్కరు బాగుపడేది. అంతకుముందు గౌరవపడని రోడ్లు, వైద్య, విద్య ఇక్కడి ఈ ప్రభుత్వం వచ్చినాకనే కదా. అదే రైతులకు ఉచిత కరెంట్ అవసరం. ఉచిత కరెంట్ 30 రూపాయల కరెంట్ వచ్చిన కరెంట్ డీడీలో కూడా వచ్చి మీటర్లు పెడతామంటారు, షార్టర్ అంటారు, అన్నీ అవసరమా? ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ మీటర్లు పెట్టాలంటే కేసీఆర్ పెట్టనియాడు, పెట్టాడు. రైతు ఉన్నంత, కేసీఆర్ ఉన్నంత వరకు రైతుకు ధీమా. ఎలాంటి లోటు లేదు, ఎలాంటి లోటు లేదు. ఓకే బ్రదర్, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, మరి ఈసారి కాంగ్రెస్ ముందస్తుగానే 6 పథకాలు ప్రవేశపెట్టింది. ఏ పథకాలు పెడితేందన్నా? ఇది పెడతా అని వాళ్ళు చెప్తున్నారు. మరి పెట్టిన వాళ్ళు ఎటు పోవాలన్నా? మరి ప్రభుత్వం మీ మీద పెడతాము అని చెప్పలే. టీఆర్ఎస్ ప్రభుత్వం మీ మీద పెడతా అంటుండు. పెట్టిన ఇన్ని ఇంతగానం రైతులను కానీ ప్రతి ఒక్క ప్రజలను కానీ ముందు తీసుకొచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. నేను 500 కే సిలిండర్ ఇస్తా, 4000 పింఛన్ ఇస్తా. 4000 పింఛన్ కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వట్లేదా? 4000 ఏదో చెప్తుంది. పక్క రాష్ట్రంలో ఉండదు, అక్కడ ఇవ్వలేకపోతుంది ఎందుకు బ్రదర్? మరి వాళ్ళకి ఇవ్వలేకపోతే ఈయన ఎందుకు ఇస్తా అంటుంది? ఇది ముందు తెలంగాణ ముందు చదువుతుంది. మేము వచ్చి దీని మీద ఏదో చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఇంకా మిగతా ప్రభుత్వాలు మన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్క పెడుతుంది, పక్క తావి పట్టిదని చూస్తున్నాయి. ఎట్లా ఉంటుంది తెలంగాణలో? మరి తెలంగాణ టీఆర్ఎస్ అని హైలైట్. నా పేరు శివకుమార్. ఏం చేస్తుంటారు? నేను ప్రయత్న ప్రస్తుతానికి మాకు దళిత బంధు పథకం వచ్చింది. నేను వెహికల్ తీసుకున్నా, అది నడిపించుకుంటున్నా. 3 ఎకరాల భూమి ఉంది, వ్యవసాయం చేసుకుంటున్నా. రైతు బంధు అది ఇది మంచి. దళిత బంధు ఎప్పుడు వచ్చింది? 6 మంత్స్ అయింది. ఏం చేసుకున్నాడు? నేను కార్ తీసుకున్నా. కార్ తీసుకున్నాను. ఎంత వచ్చింది మీకు దళిత బంధు? 10 లక్షలు వచ్చింది. 10 లక్షలు. ఎట్లా అనిపిస్తుంది మీకు ఒక దళిత బంధు రావడం వల్ల? ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. దాన్ని ఇక చెప్పలేము. చెప్పలేము. కేసీఆర్ మా మీద ఒక దృష్టి పెట్టుకొని మాకు దళిత బంధు అనే పథకం తేవడం మాకు చాలా గర్వకారణం. ఆయన చేసే పనులు కూడా బాగున్నాయి. దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు. రైతు బంధు నాకు కూడా వస్తుంది, బాగుంది. మీరు ఒక యువకుడిగా చెప్పండి, తెలంగాణ యువతగా ఈ రోజున తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది, తెలంగాణలో అభివృద్ధి పనులు ఎట్లా ఉన్నాయి బయట రాష్ట్రంతో పోలిస్తే? చాలా బాగుంది. చాలా బాగుంది. ఏదైనా
అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కంటే ఇప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా తేడా. చాలా తేడా చాలా. ఏమేమి తేడా చూస్తున్నారు? గ్రామ పంచాయతీల అభివృద్ధి కానీ, గ్రామ పంచాయతీలో ఉన్న చెరువులు కుంటలు కానీ, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, ఇలాంటి చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి, ఈసారి ఎట్లా ఉంటుంది అంటారు? పక్కా విన్నాయి. కేసీఆర్ కేసీఆర్ వినయతారు. ఎందుకు కేసీఆర్ పక్కా ఎందుకు వినయతారు? ఈసారి కాంగ్రెస్ మేము కూడా అధికారంలోకి వస్తే పథకాలు ఇస్తామని ముందస్తుగానే చెప్తున్నారు. అదంతా కాన్ పని. ఆల్రెడీ ఏదో ఒక రకంగా అయితే ప్రతి ఇంటికి ఒక పథకం అయితే చేరుతుంది. ఇప్పుడు ఇప్పుడు అది దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ మళ్ళీ విన్ను బీఆర్ఎస్ అంటే మళ్ళీ కేసీఆర్ వస్తుందా? పక్క. ఏం పేరండి? మొహమ్మద్ యాకూబ్ అన్న. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నాకు ప్రైవేట్ జాబ్ చేస్తాను, నాకు చికెన్ షాప్ కూడా ఉందన్న. ప్రైవేట్ జాబ్ చేస్తారు, చికెన్ షాప్. చెప్పండి, ఎట్లా ఉందండి ప్రభుత్వ పరిపాలన? తెలంగాణ వచ్చి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, లేకపోతే అభివృద్ధి విషయంలో కావచ్చు, ఎట్లా ఉందండి? చాలా బాగుందన్న. మా విలేజ్ అయితే ఇంకా ఇంతవరకు అంటే కొన్ని పాడుపడ్డ భూములు కూడా సాగు చేసుకొని ఇప్పుడు రైతులు పంటలు పండిస్తారు. ఎందుకంటే కేసీఆర్ పుణ్యమే. కాళేశ్వరం వాటర్ మా వరకు కూడా వస్తున్నాయి. చాలా బాగుందన్న. మీరు అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పటి నుంచి అది ఫెయిల్ అవుతుంది, ప్రతిపక్షాలు దానిపైన చాలా నెగిటివిటీ. ఇప్పుడు ఏనుగు వెళ్తుంటే కుక్కలు ఎన్నో మరుగుతాయి. మంచి పథకాలు చేసేటప్పుడు ఎవడో ప్రతిపక్షం అన్నప్పుడు బరాబర్ చేస్తూనే ఉంటారు. వీళ్ళు ఏదో పొడిచేస్తామని అంటారు. పక్క రాష్ట్రాలు, వీళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాలే వీళ్ళు ఏది సంక్షేమ పథకాలు చేస్తలేరు. ఇప్పుడు మా రాష్ట్రానికి వచ్చి చేస్తా అంటారు. మాకు లేక నా కేసీఆర్ అన్ని విధాలుగా చేస్తుండు, అడగకముందుకే అన్ని చేస్తుడు. వీళ్ళు చేసేది ఏం లేదన్న, ఏదో అధికారం గురించి ప్రజల్ని మభ్యపెట్టాలని అంతే కానీ వీళ్ళు చేసేది ఏం లేదు. చూస్తామన్నా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ అని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు అని. సో ఎట్లా డెవలప్మెంట్ ఎట్లా ఉందంటారు? చాలా బాగుందన్న. ఇప్పుడు పాలమూరు, ఇంతకుముందు పాలమూరు అంటే వలస వెళ్ళేది. ఇప్పుడు వలస వెళ్ళిన వాళ్ళు కూడా వాటర్ చూసి మా వ్యవసాయం ఉంది మేము పండించుకుంటామని మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళే నలుగురికి పని చెప్పేటట్టు అయిపోయింది అక్కడ పరిస్థితి. వీళ్ళు ఏందో అంటే ప్రతిపక్షాలు ఏంటంటే ఎప్పుడు ఏదో రకంగా చెప్తూనే ఉంటాయి. వీళ్ళకి చేసేది కాదు, చేసేటోళ్ళని అయితే ఎత్తి చూపుతూనే ఉంటారు. ఇంకా దాంతోపాటు అన్న, ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక మెడిసిన్ చదవాలంటే పేదింటి బిడ్డతో కావాలి పరిస్థితి. ఈ రోజున ప్రభుత్వం ప్రతి జిల్లానే మెడికల్ కాలేజ్ కట్టు. వైద్యం పట్ల ఎట్లా ఉంది, విద్య పట్ల ఎట్లా ఉంది అంటారు ప్రభుత్వం? ఇంకా అంటే సార్ ఇప్పుడు స్టార్టింగ్ కదా, ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్లో అది కంప్లీట్ అయిపోతే తెలుస్తుంది సార్ ఇది వైద్యం గురించి. ఎందుకంటే ప్రతి ఒక్క జిల్లాకు మెడికల్ కాలేజ్ అనేది చాలా మంచిది. మనం పక్క ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మనం హైదరాబాద్ పోవాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రతి నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ అని చేస్తారు, అది కూడా చేస్తారు, కాబట్టి బాగుంటుంది అని అనుకుంటున్నాం మేము. దాంతోపాటు వ్యవసాయ రంగం ఒక రాష్ట్రానికి కావచ్చు, ఒక దేశానికి కావచ్చు, ఒక వెన్నుముక అంటారు. సో ఈ రోజున ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఏ విధంగా చేస్తుందండి? అన్న ఇక్కడ ఒకటే చెప్తాను నేను, గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మన తెలంగాణలో ఎంత పంట వండేది వరి పంట, ఇప్పుడు ఎంత వండుతుంది దానికి నిదర్శనం. మా ఊరే దానికి ఒకప్పుడు నాకు జ్ఞాపకం వచ్చినప్పటి నుంచి ఇక్కడ కుప్పలు పోసి ఐకేపీ సెంటర్ ఎప్పుడు నడవలేదు. అసలుండేది మా వాళ్ళు ఒక ఎకరం ఉన్నా వాళ్ళు మంచిగా పారబెట్టుకుంటారు. రైతు బంధు వస్తుంది వాళ్ళకు, వాళ్ళకు దళిత ఏది మన రైతు బీమా వస్తుంది కాబట్టి వాళ్ళ ధైర్యంతో పంటలు వేసుకుంటారు ఇప్పుడు. దాంతోపాటుగా మన తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు పక్క రాష్ట్రంలో కూడా అవతలేవు, తెలంగాణ ఈ రోజున ఒక రోల్ మోడల్గా మారింది అంటున్నారు, ఏం చెప్తారు? సెంట్రల్ ఉన్న బీజేపీ మన పథకాలను, తెలంగాణ పథకాలను కాపీ కొడుతుంది. వీళ్ళు అక్కడ సరే నీ సొంత ఇంట్లో నువ్వు చేసి పక్కింటికి చెప్పేది సింగారం ఉంటుంది, కానీ నువ్వు ఉన్న రాష్ట్రాలనే ఇస్తలేవు. ఇక్కడికేదో ప్రజల్ని మభ్యపెట్టి నేను 4,000 ఇస్తా, మహిళలకు 2,500 ఇస్తా. అయ్యే పనులు చేయాలి, అది చేసి చూపించాలి. ఏదో మేము అధికారంలో వస్తే చేస్తామని ప్రజల్ని మభ్యపెడితే నమ్మే తెలంగాణ ప్రజలు ఎవరు లేరు. వాళ్ళకి అన్ని విధాలుగా కేసీఆర్ ఆదుకుంటుండు. వాళ్ళే సెంట్రల్లో ఉన్న ప్రభుత్వమే మన పథకాలను కాపీ చేస్తుంది. వీళ్ళు ఏదే సెంట్రల్లో లేరు, ఎక్కడ లేరు, ఏదో 4-5 రాష్ట్రాలలో ఉన్నారు. అక్కడ లేని పథకాలు వాళ్ళు సొంత రాష్ట్రాల్లో చేయలేని పథకాలు, ఇప్పుడు అధికారం లేని ఏదో ప్రజలు ఓట్ల గురించి వీళ్ళంతా డ్రామాలు అంతే. దాంతోపాటుగా ఈ రోజున 40-50 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ గత తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావాలని ఎన్నో మేనిఫెస్టో పెడుతుంది, ఎన్నో పథకాలు ఇస్తా పెడుతుంది అన్న. ఇప్పుడు 9 సంవత్సరాలు తెలంగాణ, అంతకుముందు వచ్చింది ఇదే కదా, అప్పుడేమైంది వీళ్ళ బుద్ధి? అప్పుడు ఎందుకు పెట్టలేదు? అప్పుడు అంటే గుర్తులేదా? అంటే ఒక ముఖ్యమంత్రే ఉండి ఒకప్పుడు తెలంగాణ గురించి అడిగితే మేము మీ యొక్క బిల్లు ఇయ్యం, ఏం చేసుకుంటారు, ఏం చేసుకోరు అన్న సందర్భాలు ఉన్నాయి. అసలుండేది ఇప్పుడు అధికారం గురించి మేము అది పెడతాం ఇది పెడతాం అంటే పబ్లిక్ ఎవరు నమ్మరు. దాంతోపాటు ఇక్కడ మనకి 2,000 పదాలు పింఛన్ ఇస్తున్నారు. ఓకే ఇస్తున్నారు. వికలాంగులకు 4,000 చేసినారు.
మేము అధికారంలోకి వస్తే 4,000 పింఛన్ ఇస్తామని కాంగ్రెస్ అంటుంది. నేను ఏమంటున్నానా, అదే అధికారం పబ్లిక్ ని మభ్యపెట్టనీకి అంతే, వేరేది ఏం ఉద్దేశం లేదు. వీళ్ళు ఒకవేళ అధికారంలో వచ్చినా పాలన వీళ్ళతోటి కాదు, సెంట్రల్ ఆడి పచ్చ కవర్లో ఏం వచ్చి ఏం రాసి పెడితే అది చేయాలి అది చేయాలి, కానీ ఇలా సొంత నిర్ణయాలు ఏముండయి. ఇదంతా ఓట్ల గురించి అంతే రాజకీయం, కానీ ప్రజలు చాలా తెలివికి వచ్చారు. వాళ్ళకు ఎవరు ఏ గవర్నమెంట్ మంచిగా చేస్తుంది అన్నీ తెలుసు. కంపల్సరీ ఈసారి కూడా మా మూడోసారి ముచ్చటగా మూడోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంచుకుంటారు పబ్లిక్. మళ్ళీ కేసీఆర్ వస్తారు 100%, మళ్ళీ కేసీఆర్ వస్తారు. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు పైల శేఖర్ రెడ్డి 100% విన్ అవుతారు.